డెవలప్మెంట్కి సంబంధించి ఈయన అనుకునే డెవలప్మెంట్ ఏమో ఊరికి సచివాలయం కట్టాం, హాస్పిటల్ కట్టాం, స్కూల్ బాగు చేసాం. ఎస్, నా దృష్టిలో అయితే అది చక్కటి మంచి డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్. బట్ జనం అది కాకుండా హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో ఉన్న అర్జెంట్ కేస్ ఏంటంటే, మన పిల్లలందరూ వెళ్ళి హైదరాబాద్ బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ అట్లా చేస్తాడనుకుని ఓటేశాం, ఆయన చేయలేదనుకుని ఈయనకి ఇస్తే ఈయన చేయలే, అట్లాంటిది రావట్లేదు మాకు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. చంద్రబాబు నాకు అవకాశం ఏంటి, నేను ఈసారి చేస్తాను అతను చేయట్లేదని చెప్పారు. ఈయన ఏమంటాడు, అవన్నీ ఊహలు, అట్లాంటిది కాదు నా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అది కాదు. జనాలకి సంక్షేమం ఇవ్వటం ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ తరహా పరిపాలన వికేంద్రీకరణ అంటున్నాడు. పరిపాలన పరంగా జనం కోరుకుంటున్నటువంటిది అది ఇది కాదు అది. ఎందుకంటే మన జనం అందరూ కూడా ఇక్కడ సుదీర్ఘకాలం నుంచి పల్లెల్లో తమ బిడ్డల్ని చదివించేసి ఇతర ప్రాంతాలకు పంపించేశారు. పల్లెల్లో తమ బిడ్డలు బతకడం ఇష్టం ఉండట్లే ఇక్కడ వాళ్ళకి, ఆస్తున్నోడు లేనోడు కూడా. తమ బిడ్డలు ఒక రిచ్గా కనిపించాలా, ఒక స్టేటస్గా కనిపించాలా అనుకుంటారు.